Hi friends, welcome to For Your Information Telugu YouTube channel. Iroj nen meeku iPhone lo battery life ni ela improve cheskovali ane vishayanni ee video lo meeku cheppadalchukunanu. Endukante manamu ippudu iOS 10 lo battery chaala easy ga drain ayipothu untundi iPhone lalo. So manam ee konni chinni chinni tips gaani use chesamante mana battery life ni chaala improve cheskovachu and battery life yokka long life ante battery ఎన్ని రోజులైతే మనకి సైకిల్స్ ఆఫ్ బ్యాటరీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మన బ్యాటరీ లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూద్దాం. iOS 10లో మనకి యాపిల్ ఏం చేసిందంటే బ్యాటరీ అనే ఆప్షన్ని ఒక దాన్ని సపరేట్గా ఇచ్చింది అనమాట మనకి. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసామనుకోండి, ఇక్కడ బ్యాటరీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బ్యాటరీ అనే ఆప్షన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ లో పవర్ మోడ్ అనేది ఉంటుంది. ఇదేంటో చేస్తుందంటే 20% కంటే తక్కువ అయిపోయిందంటే మన బ్యాటరీ ఆటోమేటిక్గా లో పవర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ లో పవర్ మోడ్లో ఏం చేస్తుందంటే ఇది మెయిల్ ఫెచింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ యాప్ రీఫ్రెష్ కానీ, డౌన్లోడ్స్ కానీ, యానిమేషన్ ఎఫెక్ట్స్ కానీ వీటిని అన్నిటినీ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అన్నమాట. దీనివల్ల మన బ్యాటరీ సేవ్ అవుతుంది అన్నమాట. చాలామంది ఐఫోన్ యూజర్స్ ఏం చేస్తుంటారంటే బ్లూటూత్ని ఎయిర్ డ్రాప్ని చాలా వరకు ఆన్ చేసే ఉంటుంటారు అన్నమాట వాళ్ళ మొబైల్ ఫోన్స్లలో. మీరు యూజ్ చేయకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ బ్లూటూత్ని ఎయిర్ డ్రాప్ని ఆఫ్ చేసి ఉంచండి. దానికి మీరు ఏం చేస్తారంటే కింద నుంచి పైకి ఒకసారి ప్రెస్ చేశారంటే మీకు బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని ఆఫ్ చేయండి. ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనేది ఆటోమేటిక్గా రిసీవింగ్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఆన్ చేశారనుకోండి, ఇది రిసీవింగ్ ఎయిర్ డ్రాప్ ఎవ్రీవన్ రిసీవింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి రిసీవింగ్ ఆఫ్ అని క్లిక్ చేసిన ఒకవేళ మీరు బ్లూటూత్ ఆన్ చేసినా ఎయిర్ డ్రాప్ రిసీవింగ్ ఆఫ్లో ఉంటుంది అన్నమాట. ఈ ఆప్షన్ ఉండడం వల్ల ఏంటంటే మీకు బ్యాటరీ చాలా వరకు సేవ్ అవుతుంది. ఐఫోన్లో స్క్రీన్ బ్రైట్నెస్ అనేది ఇంకొక ముఖ్యమైన కారణము బ్యాటరీ డ్రైనేజ్కి. సో మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ బ్రైట్నెస్ అంటే ఇప్పుడు చూడండి నాది 70% స్క్రీన్ బ్రైట్నెస్ ఉంది, కానీ దీన్ని ఆటోమేటిక్గా సెట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మన మొబైలే డిటెక్ట్ చేస్తుంది అనమాట ఎంత బ్రైట్నెస్ కావాలి స్క్రీన్కి అని చెప్పి, దాని ప్రకారం అది సెట్ చేసుకుంటుంది. దానికి మీరేం చేస్తారంటే డిస్ప్లే బ్రైట్నెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆటో బ్రైట్నెస్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ, దాన్ని కానీ ఆన్ చేసి పెట్టారనుకోండి ఆటోమేటిక్గా బ్రైట్నెస్ని దానికి అదే సెలెక్ట్ చేసుకుంటుంది ఎంత బ్రైట్నెస్ కావాలో అది. మీరు ఆటో బ్రైట్నెస్ని క్లిక్ చేసి పెట్టండి అంటే ఆన్ చేసి పెట్టండి, దీనివల్ల ఆటోమేటిక్గా మీ బ్యాటరీ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. చాలామంది ఐఫోన్ యూజర్స్ వాళ్ళ వైఫై నెట్వర్క్ ఇంట్లో యూస్ చేస్తూ ఉన్నా కూడా మొబైల్ డేటాని ఎప్పుడు ఆన్ చేసే ఉంచుతారన్నమాట. ఎందుకంటే సడన్గా వైఫై పోయినా మనకి మొబైల్ డేటా ద్వారా 3G లోనో 4G లోనో మనం నెట్ని యూజ్ చేసుకోవచ్చు అనే కారణంతో. కానీ మనకి తెలియకుండానే ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఈ 4G 3G డేటా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది రన్ అవ్వడం వల్ల మన బ్యాటరీ డ్రైన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు వైఫై కనెక్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మొబైల్ డేటాని ఆఫ్ చేసి పెట్టేసేయండి. చూడండి ఇప్పుడు నేను వైఫై వాడుతున్నాను కానీ మొబైల్ డేటా ఆన్లో ఉందన్నమాట, దీనివల్ల కూడా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. అందుకని మొబైల్ డేటాని ఆఫ్ చేయండి మీరు వైఫై సిగ్నల్స్ని యూజ్ చేస్తున్నప్పుడు. ఐఫోన్లో లొకేషన్ సర్వీసెస్ అనే ఆప్షన్ కూడా చాలా వరకు బ్యాటరీ డ్రైనేజ్కి కారణం అన్నమాట. దాన్ని మనము ఏ యాప్స్కి మాత్రమే యూజ్ చేయాలి అనేది సెలెక్ట్ చేసుకున్నామంటే చాలా వరకు బ్యాటరీని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగనో ఇప్పుడు చూద్దాము. దానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ప్రైవసీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ అని ఉంది కదా, దీన్ని కంప్లీట్గా ఆఫ్ చేసేసారనుకోండి బ్యాటరీ డ్రైనేజ్ని చాలా వరకు తగ్గించవచ్చు. కానీ మీరు కొన్ని యాప్స్కి కంపల్సరీ లొకేషన్ సర్వీసెస్ కావాలి కాబట్టి ఆ ఏ యాప్స్కి అయితే మీకు లొకేషన్ సర్వీసెస్ కావాలో వాటిల్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బుక్ మై షోకి నాకు లొకేషన్ సర్వీసెస్ కావాలి, కానీ దాన్ని ఏంటంటే ఆ యాప్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే దానికి నాకు లొకేషన్ సర్వీసెస్ కావాలి. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే వైల్ యూజింగ్ ది యాప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసామంటే మనం బుక్ మై షో ఓపెన్ చేసినప్పుడు మాత్రమే లొకేషన్ సర్వీసెస్ యూజ్ అవుతుంది. లేకుండా అంటే ఆ యాప్కి కంప్లీట్గా నెవర్ అని యూజ్ చేసామంటే ఇంకా లొకేషన్ సర్వీసెస్ ఆ యాప్కి యూజ్ కాదనమాట. ఈ ఆప్షన్ని యూజ్ చేసుకున్నానంటే అంటే మీరు ఇక్కడ చూసారంటే ఏ యాప్స్కి లొకేషన్ సర్వీసెస్ అవసరమో ఏ యాప్స్కి అవసరం లేదో మీరు ఒకసారి చెక్ చేసుకొని అన్నిటికీ లొకేషన్ సర్వీసెస్కి పర్మిషన్ని తగ్గించండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు బ్యాటరీ ఇంప్రూవ్ అవుతుంది. iOS 10లో నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ చాలా వరకు బ్యాటరీని డ్రైనేజ్ చేస్తుంది అన్నమాట. చూడండి
ఎన్ని యాప్స్ నోటిఫికేషన్స్లలో నాకు నోటిఫికేషన్స్ వచ్చినాయో చూడండి. అంటే ఆల్మోస్ట్ ప్రతి యాప్, నా మొబైల్లో ఉండే ప్రతి యాప్ నోటిఫికేషన్స్కి నాకు చూపిస్తుంది అనమాట. అంటే ఈ నోటిఫికేషన్స్ ఏమవుతుందంటే ఆ యాప్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఏదన్నా మెసేజ్ వచ్చిందంటే ఇది ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట. ఈ నోటిఫికేషన్కి మన బ్యాటరీ చాలా వరకు డ్రైనేజ్ అవుతుంది. అంటే మనం అన్ని యాప్స్కి నోటిఫికేషన్ ఆప్షన్ని తీసేయడం చాలా వరకు బెటర్. దీనికి మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి చూడండి, నా యాప్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఏ అయితే నోటిఫికేషన్స్కి అన్నిటికీ నేను యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను యాక్ట్ ఫైబర్ నెట్కి వెళ్ళి దీంట్లో కూడా అలో నోటిఫికేషన్స్ అనేది ఆప్షన్ ఉందన్నమాట. నాకు ఈ యాప్కి యాక్చువల్గా నోటిఫికేషన్ అవసరం లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని తీసేసామనుకోండి, ఇక మీదట నోటిఫికేషన్స్ నాకు రావు యాక్ట్ ఫైబర్ నుంచి. అట్లే బుక్ మై షో గురించి, క్యాలెండర్ గురించి చూడండి. ఈ యాప్స్ని అన్నింటినీ ఒకసారి చూడండి, ఏ యాప్కి మీకు నోటిఫికేషన్ అవసరమో, దేనికి అవసరం లేదో చూసుకొని అన్నిటికీ మీరు నోటిఫికేషన్ని తీసేయండి. ఏ అయితే అవసరమో వాటికే నోటిఫికేషన్స్ ఇచ్చుకోండి, సరేనా? దీనివల్ల మీకు బ్యాటరీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. iOS 10లో యాప్స్ ఏమవుతాయంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి అనమాట, మన రిక్వెస్ట్ అడగకుండానే. దీన్ని మనము ఆఫ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మన బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఎలాగ చేసుకోవాలో చూద్దాము. దీనికోసము సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్స్లోకి వెళ్ళి జనరల్లో బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఎప్పుడు ఆఫ్ చేసి పెట్టే ఉంచండి. దీన్ని ఆఫ్ చేసి పెట్టి ఉంచారంటే ఏంటంటే ఆటోమేటిక్గా యాప్స్ రీఫ్రెష్ కాకుండా ఉంటాయి. iOS 10లో యానిమేషన్ ఎఫెక్ట్ ప్రతి దాంట్లో ఇచ్చుంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హోమ్ బటన్లోకి వెళ్ళాను అనుకోండి, హోమ్ బటన్లో నుంచి సెట్టింగ్స్లోకి వెళ్ళినా ఒక జూమింగ్ ఎఫెక్ట్ తోటి అది జూమ్ ఇన్ అవ్వడము, జూమ్ అవుట్ అవ్వడము ప్రతి దాంట్లో యానిమేషన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మీరు అంటే రెడ్యూస్ మోషన్ అని చేసి సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా మీ బ్యాటరీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ప్రైవసీలోకి వెళ్ళి జనరల్లోకి వెళ్ళి మీరు యాక్సెసిబిలిటీ క్లిక్ చేసి దాంట్లో మీరు రెడ్యూస్ మోషన్ అనే ఆప్షన్ ఇచ్చుంటాడు అనమాట. ఇక్కడ ఈ రెడ్యూస్ మోషన్ని క్లిక్ చేసి దీన్ని ఆన్ చేసి పెట్టారంటే ఆటోమేటిక్గా మీ యానిమేషన్స్ అన్నీ దీంట్లో ఆఫ్ అయిపోతాయి. దీనివల్ల కూడా మన బ్యాటరీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది ఒక ఆప్షన్. నేను పైన వివరించిన సెట్టింగ్స్ అన్నీ కానీ మీ మొబైల్లో సెట్ చేసుకున్నారు అంటే మీ బ్యాటరీ లైఫ్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది, మీ బ్యాటరీ లైఫ్ కూడా చాలా పెరుగుతుంది అనమాట. దీన్ని మీరు యూజ్ చేసుకోండి సక్రమంగా మీ బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.